నమస్కారం. నిన్న దేవరాపల్లిలో జరిగిన మీటింగ్లో ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు మనసుపెట్టి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాను, ఎనలేని అభివృద్ధికి నాంది దేవరాపల్లి అంటూ చెప్పుకొచ్చాడు. ఆయన మాటలు చూస్తుంటే నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని, ఇక అభివృద్ధి చేయడానికి ఏమీ లేదన్నట్టు ఈరోజు మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఉప ముఖ్యమంత్రిగా, గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా తన పదవీ బాధ్యతలు నిర్వర్తించడంలో ఏ మేరకు విఫలమయ్యారో మాకు, నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసని చెప్పేసి ఈ విషయం మీ అందరికీ మీడియా ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆయన ఇప్పటివరకు చేసిన కార్యక్రమాలు చూసుకుంటే ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు మాడుగుల నియోజకవర్గాన్ని ఈరోజు చూసుకుంటే వెనుకబాటు కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చడం మనందరికీ తెలిసిందే. కానీ అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకుంటూ తన భుజాన్ని తానే తట్టుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉందని చెప్పేసి మనందరికీ ఈరోజు తెలియాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. నియోజకవర్గంలో నిధుల దుర్వినియోగంలోను కానీ, అడ్డుగోలుగా సంపాదనలో కానీ బూడి ముత్యాలనాయుడు తనకి తనే సాటి అని చెప్పేసి ఈరోజు నిరూపించుకోవడం మనందరికీ తెలిసిందే. పంచాయతీ గ్రాంట్లలో చేపట్టిన ప్రతి పనికి ఈరోజు తన ఖాతాలో వేసుకొని గొప్పలు చెప్పుకోవడం చాలా విడ్డూరంగా ఉంది. బూడి ముత్యాలనాయుడు మాడుగుల నియోజకవర్గ మేనిఫెస్టోలో తాను ఇచ్చిన హామీలను ఒక్కసారి గుర్తు చేసుకోవాలని, వాటిని ఏ మేరకు సాధించానని చెప్పేసి ఈరోజు ప్రజలకు చెప్పే బాధ్యత ఈరోజు శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అది కానీ చేస్తే ఆయన బండారం మొత్తం అంతా ఈరోజు బయటపడుతూ ఉంది. ఎందుకంటే తన సొంతూరు తారూ దగ్గరలో కొద్దిపాటి రహదారులు తప్ప నియోజకవర్గంలో ఎక్కడ కూడా సరైన రహదారులు వేయించలేని మంత్రి ఎంత అభివృద్ధి చేశారని చెప్పడం ఏమాత్రం అనేది ఈరోజు మనందరం తెలుసుకోవాలి. ఇది చాలా విచిత్రంగా కూడా ఉందని చెప్పేసి మనందరం తెలుసుకోవాలి. నియోజకవర్గంలో ప్రధాన రహదారులు చూసుకుంటే ఈరోజు వాటి దుస్థితి చూస్తే అభివృద్ధికి ఎంత జరిగిందని చెప్పేసి ఒక్కసారి ఆ బూడి ముత్యాలనాయుడు చెప్పాలి. ఎందుకంటే గౌరవారం నుంచి ఆయన తారూకు చేరుకునే ఈరోజు రహదారి చూసుకుంటే ఎంత అభివృద్ధి చెందిందో, అదేవిధంగా మాడుగుల్లో ఘాట్ రోడ్ జంక్షన్ నుంచి తాటిపర్తి వెళ్ళడం కానీ, ఘాట్ రోడ్ జంక్షన్ నుంచి అదేవిధంగా కింతల వల్లాపురం వెళ్ళడం కానీ చూసుకుంటే ఎంత అభివృద్ధి చెందిందో ఈరోజు ఒక్కసారి దాని గురించి కూడా స్పందిస్తే చాలా మంచిదని, ఆ అభివృద్ధి కూడా ఒక్కసారి ప్రజలకు చెప్పాలని చెప్పేసి ఈరోజు మిమ్మల్ని కోరుతా ఉన్నాను. అదేవిధంగా రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలకు మంత్రిగా బూడి ఇప్పటి వరకు తన సొంత ఆస్తులను పెంచుకున్నాడే తప్ప ఈరోజు ఓట్లేసిన వారికి ఎటువంటి సంక్షేమం అందించలేదని చెప్పేసి ఈరోజు మనందరం తెలుసుకోవాలి. ప్రశాంత మాడుగుల నియోజకవర్గాన్ని ఈరోజు మాఫియా నియోజకవర్గంగా మార్చేశాడని చెప్పేసి మనందరం తెలుసుకోవాలి. ఎక్కడికక్కడే ఇసుక నుండి రహదారుల వరకు ఈరోజు చూసుకుంటే, దొడ్డిదారి తవ్వకాలను చూసుకుంటే, అదేవిధంగా కాంట్రాక్టుల్లో ఈరోజు దోచుకునే చూసుకుంటే ఈరోజు ఆయన ఆస్తులు పెంచుకున్నాడు తప్ప ఎటువంటి నియోజకవర్గ అభివృద్ధి చెందలేదని చెప్పేసి మనందరం తెలుసుకోవాలి. గత 5 ఏళ్లలో నియోజకవర్గానికి అవసరమైన రైతులు, గిరిజనులు, యువత, ఈరోజు వాళ్ళకి అవసరమైన విద్య, వైద్య, ఉపాధి చర్యల గురించి ఏమాత్రం కూడా పట్టించుకోలేదని చెప్పేసి ఒక్కసారి ఆయన ఆలోచించుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు యువత చూస్తే ఒకరికి ఉద్యోగాలు లేవు, అదే రైతాంగాన్ని చూస్తే అప్పుడు ఇచ్చిన వ్యవసాయ పనిముట్లు కానీ, అదేవిధంగా రైతుకి సరైన టైంలో ఆ డబ్బులు ఇవ్వడం కానీ చూసుకుంటే ఈరోజు ఎటువంటి అభివృద్ధికి కానీ, అదేవిధంగా రైతాంగానికి ఎటువంటి సంక్షేమ పథకాలు కానీ సరైన టైంలో అందలేదని చెప్పేసి మనందరం తెలుసుకోవాలి. ఒకసారి మాడుగులతో సహా 4 మండల కేంద్రాల్లో, అదేవిధంగా సంతపాలెం, కోనంలోని మార్కెట్ యార్డులు, అదేవిధంగా కోల్డ్ స్టోరేజ్లు ఏర్పాటు చేస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చింది, ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఏదో కబుర్లు చెప్పి ప్రగల్భాలు పలికి ఏదో చేశాయని చెప్పేసి చెప్పుకోవడం అబద్ధాలతో ఈరోజు ఇంకోసారి మభ్యపెట్టడానికి మాడుగుల ప్రజలు ఏమాత్రం కూడా రెడీగా లేరని చెప్పేసి ఒకసారి తెలుసుకో. నియోజకవర్గానికి ఒక్క చెప్పుకునే ప్రాజెక్టు కూడా ఈరోజు తీసుకొచ్చే పరిస్థితి లేదు. అభివృద్ధికి పండగ జరుగుతుందని చెప్పేసి ఈరోజు చెప్తా ఉన్నావు, నీకు సిగ్గుందో లేదని ఒక్కసారి తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. నియోజకవర్గంలో అనేక గిరిజన గ్రామాలు ఉన్నాయి, అదేవిధంగా ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నా ఈ మంత్రికి ఏమాత్రం కూడా ఏమాత్రం పట్టలేదని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఈరోజు కూడా డోలీ పద్ధతుల ద్వారా ఈరోజు వైద్యానికి గిరిజనులు వచ్చే పరిస్థితి ఈరోజు నియోజకవర్గంలో ఉంది. ఒక్కసారి నువ్వు ఏమి అభివృద్ధి చేసుకున్నావు, ఎవరికి అభివృద్ధి చేసుకున్నావు, నీకు నువ్వు అభివృద్ధి తప్ప ఈరోజు ప్రజలకు అభివృద్ధి చేసింది ఎక్కడైనా ఉందని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. ఈరోజు నీ మాయ మాటలతో అభివృద్ధి జరిగిపోయిందని ప్రజలకు కళ్ళు గంతలు కట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. రానున్న రోజుల్లో ప్రజలు
మంత్రి బూడీకి తగిన బుద్ధి చెప్పి మాడుగుల తెలుగుదేశం జెండాను ఎగురవేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఈరోజు హెచ్చరిస్తూ ఉన్నాను. తెలుగుదేశం ఈరోజు మాడుగుల్లో గెలవడం ఖాయం, 2024లో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడం కూడా ఖాయం అని చెప్పేసి ఈ మీడియా ద్వారా నీకు హెచ్చరిస్తూ ఉన్నాను. చూస్తూ ఉండు, ఇంకెక్కడో లేదు, 2 నెలలు ఉంది. ఈరోజైనా నువ్వు ఒక్కసారి నీ ఆత్మవంచన చేసుకొని ఈరోజు మాడుగుల నియోజకవర్గంలో ఏమి అభివృద్ధి చేసావు ఒక్కసారి నువ్వు చేసుకో. నువ్వు చేసే అరాచకాలు చూస్తూ ఉంటే, నిన్న కాక మొన్న తెలుగుదేశం మా అధినాయకుడు వచ్చినప్పుడు చాలామంది వైసీపీ కార్యకర్తలు వచ్చారని చెప్పేసి ఊర్లో నువ్వు మనుషులను పెట్టి ఎవరెవరు వెళ్ళారని చెప్పేసి మాకు వచ్చిన సమాచారం పరంగా ములకలాపల్లో నిన్న కాక మొన్న ఒక వాలంటీర్ని కూడా తీసిన పరిస్థితి కూడా ఈరోజు ఒక్కసారి నువ్వు గుర్తు తెచ్చుకో. అంటే జనాలను భయపెట్టి ఈరోజు రాజకీయం చేద్దాం అనుకుంటే ఈరోజు మాడుగుల నియోజకవర్గం తిరగబడడానికి రెడీగా ఉందని చెప్పేసి ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలని చెప్పేసి బూడి ముత్యాల నాయుడికి హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ మీడియా ద్వారా నేను చెప్పేది ఏంటంటే, ఆ ములకలాపల్లో ఏ వాలంటీర్ని అయితే తీశారో ఆ వాలంటీర్కి తెలుగుదేశం పార్టీ తరఫున, అది నా తరఫున, నెక్స్ట్ వచ్చే 2 నెలలు జీతం ఇచ్చి తెలుగుదేశం పార్టీ ఆదుకుంటుంది ఆ వాలంటీర్ని. అదేవిధంగా ఆ వాలంటీర్నే నీపై యుద్ధానికి ప్రకటిస్తామని చెప్పేసి ఈరోజు ఇది మీడియా ద్వారా నీకు తెలియజేస్తూ ఉన్నాం. జై హింద్, జై జన్మభూమి, జై తెలుగుదేశం.